అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి అమరావతికి సిద్ధార్థ లోద్రా సిద్ధార్థ లోద్రా ఎవరు అనేక మీ అనుమానం సిద్ధార్థ లోద్రా చంద్రబాబు నాయుడు కేసుని విజయవాడలో సిఐడికి వ్యతిరేకంగా వాదించబోతున్న లాయర్ ఇప్పుడు ఆయన గురించి మనం తెలుసుకుందాం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో ఐదు వందల కోట్లు చేతులు మారాయంటూ ఏపీసీఐడి ఆధ్వర్యంలో నంద్యాలలో శనివారం చంద్రబాబు నాయుడిని అదుపులోకి తీసుకున్నారు ఆయన్ని విజయవాడకు తరలించారు ఈ సందర్భంగా చంద్రబాబుకు బెయిలా లేదా జైలా అనేది తేల్చేందుకు వాదించేందుకు ఢిల్లీ నుంచి వచ్చేసారు సిద్ధార్థలోద్రా భారతదేశంలోనే ప్రముఖ లాయర్గా గుర్తింపు పొందారు సిద్ధార్థ లోద్రా ఫిబ్రవరి పదహారు పంతొమ్మిది వందల అరవై ఆరున పుట్టారు సిద్ధార్థ లోద్రా సుప్రీంకోర్టులో అదనపు సోలిసిటర్ జనరల్గా పనిచేశారు ప్రాథమిక హక్కులు ఎన్నికల సంస్కరణలు క్రిమినల్ చట్టం విధాన సమస్యలకు సంబంధించిన విషయాల్లో యూనియన్ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించారు లోద్ర మే రెండు వేల పద్నాలుగులో తన పదవికి రాజీనామా చేశారు సిద్ధార్థ లోద్రా క్రిమినల్ లా వైట్ కాలర్ నేరాలు సైబర్ మోసాలకు సంబంధించిన కేసుల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారు ఢిల్లీలో లా చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో క్రేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు అమిటీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందజేసింది దేనికి చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో ఏపీసీఐడి తరపున ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు వైసీపీ తరపున గట్టి వాదనలు వినిపించడంలో సుధాకర్ రెడ్డి దిట్ట వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరఫున అనేక కేసులు సుధాకర్ రెడ్డి వాదించారు లూద్రా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇద్దరూ న్యాయ నిష్ణాతులే వాదనలు వినిపించడంలో ఇద్దరూ దిట్టలే మరి కోర్టులో ఏం వాదించబోతున్నారు ఎవరి పక్షం వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది మరి కాసెప్ట్లో తేలనుంది మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు నమస్కారం